ధాన్యం సమయానికి కొనుగోలు చేయలేదని ఓ రైతు గోడు వెళ్లబోసుకుంటే దానికి నేనేం చేస్తానరా ఎర్రిపప్ప అని తిట్టేసి వెళ్ళిపోయిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది తాను రైతును ఎర్రిపప్ప అన్న మాట నిజమే కానీ అది తిట్టు కాదని కొత్త అర్థం పట్టుకొచ్చారు ఎర్రిపప్ప అంటే బుజ్జి నానా అని అర్థమని అర్థం చెప్పారు ఆయన మాటలు వైరల్ కావడంతో కవరింగ్ చేసుకోమని కూలి మీడియాను ఆయన దగ్గరకు పంపారు ఆ కవరింగ్ ఎలా చేసుకోవాలో ఆయనకు చెప్పలేదులా ఉంది గతంలో సీఎం జగన్ బోస్డీకి అన్న మాటను పట్టుకుని ఎలా తనకు ఇష్టం వచ్చిన అర్థాన్ని తీసుకుని ఎలా రచ్చ చేసుకున్నారో అలా ఎరిపప్ప అనే పదానికి కూడా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీసుకున్నారు రైతును తిట్టలేదని బుజ్జి నాన్న అని మాత్రమే అన్నానని అంటున్నారు మంత్రి నాగేశ్వరరావు తెలుగు అర్థం చెప్పి అందరి కళ్ళు తెరిపించారని ఇప్పుడు అందరూ ఆయనను ఎరిపప్ప కారుమూరి నాగేశ్వరరావు అనడం ప్రారంభించారు అదేమంటే ఆయన చెప్పిన అర్థం ప్రకారం బుజ్జి నాన్న నాగేశ్వరరావు అని అర్థం చేసుకోవాలంటున్నారు కారుమూరి చెప్పిన అర్థం ఒక ఆయనకే కాదు వైసీపీ మొత్తానికి వర్తిస్తుందని సోషల్ మీడియాలో అందరిది అందరికీ అదే పదం తగిలించి మాట్లాడటం సంబోధించడం ప్రారంభించారు పట్టాభి సజ్జల రామకృష్ణారెడ్డిని బోజడికే అని విమర్శించారు అది తననే అన్నారని సీఎం జగన్ తన వాళ్లకు బీసీ వచ్చేలా చేసి బీపీ వచ్చేలా చేసి టీడీపీ ఆఫీసుల మీదకే కాదు అందరిపై దాడులు చేయమని ప్రోత్సహించారు మా వాళ్లకు బీపీ వచ్చిందని ఆయనే చెప్పుకున్నారు తర్వాత బోజ్డికేకు ఓ బూత్ అర్థాన్ని ఆయన ప్రకటించనున్నారు నిజానికి బోజ్డికే అనేది సాధారణ పదమేనని జగన్ చెప్పిన అర్థం లేదని ఎప్పుడూ తెలియదు కానీ వారనుకున్నారు కాబట్టి అదే అర్థం ఇప్పుడు ఎర్రిపప్ప అనే దానికి కూడా వారనుకున్నదే అర్థం కాదనే ధైర్యం ఎవరికి ఉంటుంది మరి